ఈరోజు మన చేస్తున్నటువంటి ఉద్యమంలో ఎంతో మంది ప్రముఖులు తెర వెనక తెర ముందు దూర ప్రాంతాల్లో ఉండి రాలేని పరిస్థితుల్లో ఉన్నవారు కూడా పరోక్షంగా ఎందరో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆయనకి నాకు పెద్ద రియాక్షన్ లేదండి, కానీ మనసులో ఒక విధమైన ఆత్మీయత, ఒక ప్రేమ. ఇలా కనిపించగానే గుర్తుపెట్టారు అన్నాడు. రైల్లో ఫిక్స్ అయింది కానీ కొద్దిగా అది రావడానికి బికాస్ ఆఫ్ ఫేస్ ఫ్యాక్టర్లో సంతోషంగా ఉన్నందుకు, అలానే వీరికి సపోర్ట్ గా ఈ గ్రామంలో సపోర్ట్ గా అనేక చేయొచ్చు ఈ విధంగా చేస్తారు. అదేవిధంగా ముఖ్యం ఏంటంటే, ఈరోజు మమ్మల్ని ఆహ్వానించిన రామలింగ గారికి, మీకు నేను మీ అందరికీ ఒక్కటి చెప్పదొచ్చాను. మన సంస్కృతి ఏంటంటే ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో ధర్మం మన కాపర్, ఎవరైతే అధర్మాన్ని ఆశిస్తారో. మీరు ముందుండి నడిపించడం అనేది చాలా ముఖ్యమైన విషయం, అది చాలా అభినందనీయం. సో మన లక్ష్మీనారాయణ గారు కూడా ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మీ అందరి కోసం మీకోసం ఆయన ఇంత కష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళు చాలా అవసరం మనందరికీ. సో నేనేదో చిన్నగా న్యాయ పోరాటం కోసము ఒక 2 లక్షలు ఇవాళ ఇవ్వదలుచుకున్నాను. మీ అందరికీ థ్యాంక్స్. ఈ థ్యాంక్స్ చెప్పినా సరిపోదు మీరు అందరు చేసేదానికి. బట్ ఇప్పుడు నేను చేయగలిగిందంటే, బట్ మీ వల్ల మన రాష్ట్రం మనకు ఖచ్చితంగా బాగుంది.